తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సొంత లాభం కోసం పార్టీ మారి ఇప్పుడేమో నియోజకవర్గం అభివృద్ధి కోసం రాజీనామా చేశారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర పశు సంవర్ధక మత్స్య పాడి పరిశ్రమల అభివృద్ధి సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని బన్స్లాల్పేట డివిజన్లో సుమారు 97 లక్షల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గాంధీనగర్ కమ్యూనిటీ హాల్, గుల్లకుమరయ్య కమ్యూనిటీ హాల్, సిసి రోడ్డు శిలాఫలకాల ఆవిష్కరణ, అనంతరం నూతన సివరేజ్ లైన్ పైప్లైన్, గుల్లకుమరయ్య కాలనీ పైప్లైన్ను ఆవిష్కరించారు. ఆ తర్వాత ఏ1 మటన్ షాప్ దగ్గర తాగునీటి శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. కేసీఆర్ గారి నాయకత్వం వచ్చినాక 2014 తెలంగాణ ఉద్యమం జరిగిన ధర్మిళ మనకందరికీ తెలుసు. కరెంట్ లేవు, నీళ్లు లేవు. ఈరోజు ఫార్మర్స్ అంతా సంతోషంగా ఉండేది. ఒకప్పుడు ఫ్లోరైడ్ మునుగోడు అటువంటి ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్యతోనే కొన్ని వేలాది మంది జీవితాలకు నష్టం జరిగింది. అంటే ఒకనొక సందర్భంలో నిన్న చూసిన ఇవాళ పేపర్లో ఫోటో స్వామి అనేటువంటి వ్యక్తి అతను తీసుకుపోయి ప్రైమ్ మినిస్టర్ ముంగట కూడా పడుకోవచ్చు. అట్లా కొన్ని వేల మంది అంగవైకల్యం చెందారు. వాళ్ళ ఫ్లోరోసిస్ బాధ్యత నీకు ఇండియా మ్యాప్లో ఒకటి ఉండే, ఇండియా మ్యాప్లో మునుగోడులో ఈ ఫ్లోరోసిస్ ఉన్నదని చెప్పి, బట్ ఈరోజు ఇండియా మ్యాప్ నుంచి తీసేసి ఎందుకు తీసారు? కేసీఆర్ గారి కమిట్మెంట్ ప్రకారం అక్కడ వాళ్లకు మెషిన్ బగినత వాటర్ వచ్చిన తర్వాత ఆ సమస్య పరిష్కారం. రెండోది, ఆ ప్రాంతంలో చాలా మెడికల్ షాపులు ఉండే, ఆ మెడికల్ షాపులలో రెగ్యులర్గా ఈ మెడిసినే తీసుకుంటుంది. ఇప్పుడు ఆ మెడికల్ షాప్ నేను పోయి అడిగితే బంద్ అయిపోయినా మెడికల్ షాప్స్ అని చెప్పి, అంటే ఆ విధంగా రియాలిటీగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక కొంతమందికి ఏంటంటే మస్తి బట్టి రాజీనామాలు చేసి ఎలక్షన్లు తెచ్చారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, 4 ఏళ్ళ నుంచి చేయండి, 1 సంవత్సరంలో నువ్వేం చేస్తావు? నేనంట మునుగోడు డెవలప్మెంట్ కోసం రాజీనామా ఎవడ నమ్ముతాడే? గవర్నమెంట్ ఉంది, ఎవరు తెలంగాణ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ ఏది చేయాలన్నా గవర్నమెంటే చేయాలి. రెండోది అది వదిలిపెట్టి నేను అడుగుతా, బై ఎలక్షన్ వచ్చింది, ఇప్పుడు ఇంతకుముందు దుబ్బాకలో బై ఎలక్షన్ వచ్చింది, హుజురాబాద్లో బై ఎలక్షన్ వచ్చింది, ఆ బై ఎలక్షన్లో బీజేపీ 2 సీట్లు గెలుస్తాయి, ఏ రూపాయి తీసుకొచ్చారు అని ఇద్దరు? కేంద్రం నుంచి 1 రూపాయి అన్నది ఇవ్వగలిగేదా మీరు? ఏమి లేకుండా ఇది బలవంతంగా ప్రజల మీద రుద్దబడ్డటువంటి ఎలక్షన్. ఇక్కడ రైతు బంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, దాంతోపాటు కేసీఆర్ కిట్టు, రెండోది అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అక్కడ జరుగుతుంది. అదే కాదు, రాష్ట్రం అంతా జరుగుతుంది. చెప్పడానికి కూడా కనీసం బాధ్యత ఉండాలి. నేను రాజీనామా జరుగుతానంటే డెవలప్మెంట్ జరుగుతాను. నువ్వు 4 ఏళ్ళు ఎమ్మెల్యేగా నువ్వు ఏం చేసినావు చెప్పాలి కదా, వాళ్ళకి అందుబాటులో ఉన్నది కూడా చెప్పాలి కదా. మీ కాంట్రాక్ట్ల కోసం మీరు పోయి పార్టీలు మారి ఈరోజు వచ్చి డెవలప్మెంట్ చేస్తానంటే, నిన్న చెప్తాడు 1000 కోట్ల రూపాయల డెవలప్మెంట్, ఏడికెంత చెప్తాడు? ఆ 1000 కోట్ల గిట్ట నిజంగా డెవలప్మెంట్ చేస్తారంటే ఇప్పుడే రిలీజ్ చెప్పి. గవర్నమెంట్ ఉంది కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంటే కదా మీది సెంట్రల్లో. దుబ్బాకలు ఇట్లనే చెప్పారు, హుజురాబాద్ ఇట్లనే చెప్పారు, 1 రూపాయి చెప్పారా? బాధ్యత లేని మాటలు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం. ఇప్పుడు మునుగోడు ఎలక్షన్ అవసరమా? ఎందుకు తెచ్చారు ఎలక్షన్? దేనికోసం తెచ్చారు? మతం బట్టి కాకుండా దేనికోసమా? నీ ఎలక్షన్తో నా ప్రజలకి మన మేలు అవుతుందా? ఏం మేలు అవుతుందో చెప్పాలి కదా. ఏమి లేదు, పొద్దున్న లేస్తే కాంట్రాక్ట్లో కథ తప్ప వేరే పనే ఉండదు. మరి ప్రజలకు అవసరాలు చాలా ఉన్నాయి, నిరంతరమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఈరోజు రైతు బంధు ఇస్తుంది దగ్గర దగ్గర 1 లక్ష ఎకరాల పైన ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే నిరంతరంగా వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది, కేసీఆర్ గారి నాయకత్వంలో చేస్తుంది. ఈరోజు కుల వృత్తులను ప్రోత్సహించడానికి చాలా కార్యక్రమాలు చేస్తాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని చాలా కార్యక్రమాలు చేస్తాం. మీరు చేసే రాయమన్నా ఏ ఒక్కొనుకో 1 రూపాయలు చేసేదా? పెద్ద పెద్ద గొంతులు పెట్టుకొని అరుస్తే కాదు, ప్రజలకు ఏం మేలు చేసేది చెప్పు. ఎంతమంది ఇక్కడ ఉన్నారు మీరు అడగండి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1 రూపాయి ఎవడని తీసుకుని అడగండి. ఏది లేదు, మాట్లాడితే మాత్రం గొంతులు తీసుకోవాలి, ఓ పెద్ద పెద్దగా మాట్లాడాలి. ఇదే ఏమన్నా రాగానే, ఎలక్షన్ రాగానే నువ్వు ఏ కులం, నేనే కులం, నేను మతం, నేనే మతం, ఇదే పని, వేరేది ఏమన్నా పని ఉందా?
బాధ్యతగా పనిచేసేది నేర్చుకోండి ఫస్ట్. ప్రజాస్వామ్యం ఇది డెఫినెట్గా ఉంటాయి, రాజకీయ పార్టీలు ఉంటాయి. నీకు నీ క్యాండిడేట్ ఉంటాడు, మాకు మా క్యాండిడేట్ ఉంటాడు. అల్టిమేట్గా ప్రజలకు ఎవరేం చేస్తున్నారని కావాలి. డెఫినెట్గా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నది. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు, ఈరోజు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం, ఒకప్పుడు గాంధీ హాస్పిటల్, ఒకప్పుడు మీకు తెలుసు నేను రాను బిడ్డ సర్కారు దవాఖానకు అంటుండే. ఇప్పుడేమంటారు ప్రజలు? నేను పోతే బిడ్డ సర్కారు దవాఖానకు. గతానికి ఇప్పుడు భిన్నంగా ఉన్నది కదా. రెండో డబుల్ బెడ్రూమ్ అంటాడు. నేనేమనాలే, కళ్ళు ఉండాలా, కళ్ళు లేవా? ఇప్పుడు మన నియోజకవర్గం తిరుగుతాయి, ఎన్ని కట్టినాం? జాగ ఉన్న మేరకు, అవసరం ఉన్న మేరకు ఎన్ని కట్టినాం? మీ కన్నాగా చూసి ఊరికే గాలి మాటలు ఏదో పేరు.